కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ కింగ్ నాగార్జున ది గోస్ట్ సినిమా తర్వాత ఇప్పటివరకు కొత్త సినిమాను ప్రకటించలేదు ఇదిగో అనౌన్స్మెంట్ వచ్చేస్తుందని వార్తలు వస్తున్నాయి కానీ అనౌన్స్మెంట్ మాత్రం రావడం లేదు రైటర్ బెజవాడ ప్రసన్నను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమా చేయాలి అనుకున్నారు ఇది మలయాళంలో విజయం సాధించిన సినిమాకు రీమేక్ అయితే ఈ రీమేక్ రైట్స్ విషయంలో ఇద్దరు నిర్మాతలకు మధ్య పోటీ ఏర్పడటం ఆల్రెడీ ఓ నిర్మాత ఈ రైట్స్ తీసుకుని ఉండటం తనే ఈ సినిమాను నిర్మిస్తాను అనడం మరో నిర్మాత తనే నిర్మిస్తాడని అనడంతో ఈ ప్రాజెక్ట్ ఎటు తేలకుండా ఆగింది ఈ కారణాల వలన నాగార్జున మరో ప్రాజెక్ట్ చేయాలి అనుకుంటున్నారని ఈ ప్రాజెక్ట్ క్యాన్సల్ కూడా వార్తలు వచ్చాయి ఇంతకీ విషయం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ కాలేదని తెలిసింది రీమేక్ రైట్స్ ప్రాబ్లం సాల్వ్ అయిందని అయితే దర్శకుడి విషయంలోనే క్లారిటీ లేదని టాక్ వచ్చింది రైటర్ ప్రసన్న కుమార్ బడ్జెట్ ఎక్కువ చెప్పడం వలన వేరే డైరెక్టర్ తో సినిమా చేయాలి అనుకున్నారట సినిమాటోగ్రఫర్ శ్యామ్ దత్తా పేరు వినిపించింది జూన్ నెల ద్వితీయార్థంలో ఈ సినిమాను ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి ఈ సినిమా దర్శకుడి గురించి బాగా ఆలోచించిన నాగార్జున ప్రసన్న కుమార్ కె దర్శకత్వ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని నిర్ణయించుకున్నారట దీనికి సంబంధించి అంతా సెట్ అయిందని త్వరలోనే అఫీషియల్ గా అనౌస్ చేస్తారని సమాచారం ార్జున ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు వచ్చిన వెంటనే ఈ సినిమాను ప్రకటిస్తారని సమాచారం ఈ సినిమాపై నాగ్ ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు ఈసారి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ సాధిస్తాడని గట్టి నమ్మకంతో ఉన్నారు మరి ఈ సినిమాతో ఆశించిన విజయాన్ని నాగ్ సాధిస్తాడేమో చూడాలి